రోజు రాత్రి వీడితో కలిసి సేఠ్ చమన్లాల్ నగల దుకాణం దోచుకోవడం. ఆ తర్వాత వీడికి హ్యాండ్ ఇచ్చేసి సింగపూర్ పారిపోయి హ్యాపీగా సెటిల్ అయిపోతాను. ఎంత మంచి సౌండ్ ఇచ్చింది ఈ విషయం పోలీసులు చెప్తే పేరుకు పేరు వస్తుంది, బహుమానం కూడా వస్తుంది. అంటే వాళ్ళ రాత్రి సేఠ్ చమన్లాల్ నగల షాప్ లో దోపిడీ జరుగుతుందంటావు? ఖచ్చితంగా జరుగుతుంది సార్. మీకు ఎలా తెలుసు? బస్ స్టాండ్ దగ్గర ఇద్దరు దొంగలు మాట్లాడుకుంటున్నారా? లేదు సార్, ముట్టునే నిలబడి ఉన్నారు. వాళ్ళు మాట్లాడుకోకుండా నీకెలా తెలిసింది? అది అంతే సార్, ఎదుటి వాళ్ళ మనసులో ఉన్న మాటలు నాకు టింగ్ 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 అని సౌండ్స్ వినిపిస్తాయి సార్. యా సౌండ్స్ వినిపిస్తాయి. యా సార్ సౌండ్స్ వినిపిస్తాయి. ఈ సౌండ్ ఎలా ఉంది? అదే సార్, నిజం చెప్తే సౌండ్ ఇచ్చారు. ఈ దొంగల బ్యాచ్ లో షేర్లు పంచుకోవడంలో తేడా వస్తే అవతల వాళ్ళ సీక్రెట్లు చెప్పేస్తావా? అమ్మా చూడు సార్, నాకు ఎదుటి వాళ్ళ మనసులో ఉన్న మాటలు ఆటోమేటిక్ గా టింగ్ 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 అని వినిపిస్తాయి సార్. నేను అంత విధవలా కనిపిస్తున్నానా? అంత లేదులేండి సార్. అంటే కొంత విధవలా కనిపిస్తున్నా. అది కాదు సార్, నా ఉద్దేశం అది కాదు సార్. అరే ఇప్పుడు నేనేం ఆలోచిస్తున్నానో చెప్పు. మీకు కావాల్సింది అదే కదా సార్. ఓ పని చేయండి, సరిగ్గా నిలబడండి, అటు తిరగండి, అటు చూడండి సార్. మర్డర్ కేసులో నేను నొక్కేసిన 50,000లో పై వాళ్ళకి వాటా ఇవ్వాలా? నేను ఒక్కనే నొక్కేయాలా? ఎరా సౌండ్ అవ్వలేదా? అయింది సార్. మరి చెప్పు. చెప్తే మీరు కొడతారు సార్. కొట్టని చెప్పయ్యా, మీరు చంపేస్తారు సార్ నన్ను. చంపని చెప్పు. మర్డర్ కేసులో వచ్చిన 50,000 పై వాళ్ళకి వాటా ఇద్దామా లేకపోతే మీరు ఒక్కరే నొక్కేద్దామా అని ఆలోచిస్తున్నారు సార్? అదెందుకు సార్? నా మనసులో లేని మాటలన్నీ కల్పించి చెప్తావురా నువ్వు? రా బయటికి రా. ఎలా ఉన్నాయిరా లోపల సౌండ్స్ సార్? అవి సౌండ్స్ అంటే కాదు, రీ సౌండ్స్. హిమశీమల్లో ఎల్లో ఎమగా ఉంది. హలో ఎవరు? నువ్వా? నేను నీ మొగుడిని మాట్లాడుతున్నాను. పుట్టిన నుంచి ఎప్పుడు వస్తున్నావు? రేపా? సర్లే, అంత తొందర ఏంటో. హాయ్. హాయ్. బయటూకి వైఫ్ కూడా ఊళ్ళో లేదు, ఇదే మంచి ఛాన్స్. హలో గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏంటిలా వచ్చారు? సింగిల్ గా ఉన్నావు కదా, ఏదైనా పని అవుతావు అని వచ్చా. నేను మీకేం పని చెప్తానండి? అదే మాట చెప్పొచ్చు. ఇప్పుడు బుగ్గలు నిమరమని చెప్పొచ్చు, పెదాలు పొంగుతున్నాయి, కిస్సు ఆట ఆడుకుందాం రండి అని అడగచ్చు. ఏంటి మీరు మాట్లాడేది? బయటూకే. ఆ మాత్రం తెలీదా, మనిద్దరం కాసేపు ప్రేమించుకుందామా? వదులుగా పట్టుకున్నామా? అయితే అరుస్తాను. ఏంటి ఏమైంది? అయినా నీకెంతమంది ఆయనమ్మా? లచ్చమ్మా నువ్వు ఊరుకుంటావా? మా ఇంటి వండదు నా చేయి పట్టుకున్నాడు. ఓనర్ ఏంటి, క్లీనర్ ఏంటి, నిన్ను చూస్తే ఎవడికైనా అత్తాగే అనిపిస్తుంది. లచ్చమ్మ ఊరుకో, నన్ను లేచిపోయాడు. ఈ మగాళ్ళ ఇంట ఒంటరిగా ఆరు కనపడితే చాలు, రిమ్మ తగులు పుట్టుకొస్తుంది. ఇంకా నువ్వు అక్కడ ఉండొద్దు, మా ఇంటికి వచ్చి. మీ ఇంటికా? అవునమ్మా, ఇలాంటప్పుడే సర్దుకుపోవాలి. నేను అసలే రోగిస్తుందాన్ని, ఎప్పుడు పోతానో నాకే తెలీదు. నువ్వు నా చెల్లెలు లాంటి దానివి, నువ్వు ఇక్కడికి వచ్చేస్తే నీ కండ నాకు తోడున్నట్టు ఉంటుంది. అక్క చెల్లి కోటలో బాగా వేసేసా, నెక్స్ట్ ఇంటికి రాణి నవ్వడమే. ఎలక ఎంత తేలిక పట్టావి బోన్లో, ఇక చూపిస్తాను అత్తాడాక. దేవుడు నువ్వు వెళ్ళి చెల్లెమ్మ సామానంతా మన ఇంటికి తీసుకొచ్చాయి. అన్నట్టు లచ్చమ్మ చెల్లెమ్మకి గెస్ట్ రూమ్ చూపించి అలాగే నా నైట్ గౌన్ కూడా ఇవ్వు. నీ గౌన్? అవును లచ్చమ్మ, తను నాకు దేవుడి ఇచ్చిన చెల్లెలు, తనదే నాది అంటూ ఏది భేదం లేదు. ఈ ఇంట్లో నేనెంతో తనకు కూడా అంతే. థ్యాంక్ యూ అక్క.
మన ప్లాన్ ప్రకారం కృష్ణ ఎదురింట్లో మకాం పెట్టాను. అదృష్టం కలిసొచ్చి అనుకోకుండా అతని ఇంట్లో ఉండే ఛాన్స్ దొరికింది. ఇంకా కృష్ణ పిల్లని జబ్బుతో చావడం, నేను ఇక్కడ సెటిల్ అయిపోవడం. ఓకే, సీ యూ. దొంగ